నమస్కారం, HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ లోని సాయిబాబా గుడి దేవస్థానంలో ఉన్నాము. శ్రీ 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 జగద్గురు రామానంద భారతి స్వామివారు వ్యాస పూజ మరియు చాతుర్మాస దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ చాతుర్మాస దీక్ష ఎందుకు చేసుకోవాలంటే వ్యాసుడి దగ్గర నుంచి ప్రారంభం చేసింది. అది వ్యాస పౌర్ణమిగా, వ్యాస జయంతిగా దళ్ళ ఉంచి ప్రారంభం చేసి నాలుగు నెలలు అన్ని యతీశ్వరులు, సన్యాసులు, పీఠాధిపతులు, స్వాముల వారు అందరం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. రోజు వాళ్ళ నిత్యకర్మాష్టాన పూజలంతా చేస్తుంది. ఆ వ్యాస పౌర్ణమి నాడు, గురు పూజ నాడు వాళ్ళతో గురువులు ఎవరెవరు గురువు వాళ్ళకి మంచి చెప్పించినారో, ఉపదేశం చేసినారో, వాళ్ళ కోసం పూజ చేయాలని చెప్పి ఒక కార్యక్రమం నియమం కాబట్టి దళ్ళ ఉంచి నాలుగు నెలల పొలిమేరి దాటకుండా ఒకే తావులో వండుకొని వాళ్ళు ఎక్కడ ఆహ్వానం చేస్తారు, ఏ గ్రామాల్లో వాళ్ళని పిలిచి పూజ చేసుకోమని చెబుతారు, ఆ గ్రామాల వాళ్ళు వచ్చి ఉండి పూజ చేసుకుంటారు. ఆ విధంగా నన్ను ఈ సాయి మందిరకు శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం చేసినారు. ఆ సందర్భంగా ఇక్కడ వచ్చి మా చాతుర్మాస దీక్షతో పాటుగా కొంచెం పూజలంతా కొంచెం మార్చుకుంటే బాగుండు, ప్రజలంతా కూడా దీనిలో పాల్గొంటే బాగుండు. మనకు తెలుసున్న 2 సంవత్సరం క్రితం మన కరోనా కోవిడ్లో నిండా కష్టపడి ఉన్నాము. అది ఎంత కష్టం లేకుండా ఉండవాలి, సంతోషంగా ఉండవాలి, ఆరోగ్యంగా ఉండవాలి, బాగా ఉండవాలని చెప్పి చెప్పేందుకోసం ఈ పూజ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాను. ఆ విధంగా ఈ ఆషాఢ మాసాల నుంచి కార్తీక మాసం వరకు ఏ విశేష దినాలంతా వస్తుందో, రేపు చూస్తే ఆడి కీర్తికి వస్తుంది, అది పూజల కార్యక్రమం బట్టి ఉన్నాము. ఇలా ఆడిపూరం చెప్పేసి గోదాదేవి జయంతి, ఆ జయంతి కూడా పూజ కార్యక్రమం అంతా పెట్టి ఉన్నాము. కోలాటాల దగ్గర ఉంది. రోజు లలితా సహస్రనామం పాటించి లలితా సహస్రం చేస్తుంటాం. ఈరోజు సౌందర్యగారి పారాయణం చేసినారు. మూలపేట సక్రమఠం దగ్గర ఉంచి వచ్చే భక్తులంతా రాజరాజేశ్వరి బృందం, ఆ వాళ్ళ బృందంతో వచ్చి సౌందర్యగారి పారాయణం చేస్తున్నారు. మేము ఇక్కడ వచ్చి కానీ అమ్మవారి సంకల్పం మీద, బాబాతో అనుగ్రహం మీద కోటి లలితా చేయవలన సంకల్పం కలిగింది. ఆ విధంగా రోజు సాయంత్రంలో 100 శ్వాసులంతా అక్కడ చేరి ఒక క్రమదీక్షగా లలితా సహస్రం పారాయణం చేసుకొస్తాము. సంధ్యాకాలంలో ఉండి కోటి శ్రావణ మాసంలో కూడా పూర్తి చేసే రోజు అని చెప్పి సంకల్పం చేసుకున్నాము. అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఉంది, విశేష పూజలంతా చేసుకొస్తాము. నెడూరు వాసేవులంతా ఎక్కడ ఉండే వాసేవులు వచ్చి దీనిలో పాల్గొని అందరికీ మంచి కలగాలని చెప్పేసి ఒకే ప్రార్థన మూలంగా ఇది చేసుకుంటాము. మా గురు ఆశీస్సులు, సాక్షాత్ సౌభాగ్య భువనేశ్వరి దేవితోని ఆశీస్సులు, బాబాతోని ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పేసి, మీరు అందరూ ఇక్కడ వచ్చి పాల్గొవాలని చెప్పేసి నా ఆశీస్సులు అందిస్తాను. సర్వే జనాల సుగుణభవంతు, లోగా సమృత సుగుణభవంతు. స్వామి, ఎన్ని రోజులు ఈ దీక్ష ఉంటుంది? ఆ రోజుల్లో ఏ పూజాది కార్యక్రమాలు ఉంటాయి? రుద్రాభిషేకం ఉంటుంది 2 నెలల 60 రోజులు ఇక్కడ కార్యక్రమం ఇక్కడ చేస్తాను. 2 రోజుల్లో పొద్దున రుద్రాభిషేకం, నమకం చమకం క్రమంగా రుద్రాభిషేకం చేసుకుంటాము. రోజు మా పీఠంగా ఉండేది వల్ల గురువులకు పాదపూజనే కద్దు, ఆ పాదపూజ విధానంగా వచ్చే దంపతులు ఎవరెవరు పాలు చేసుకుంటారు అనుకుంటారో వాళ్ళంతా అక్కడ వచ్చి పాదపూజ చేసుకుంటారు. వాళ్ళకు హోమం కూడా పెట్టి ఉన్నాము. రోజు గణపతి హోమం, నమగ్రహ హోమం, ఆయుష్ హోమం, శాంతి హోమం అంతా పెట్టి ఉన్నాము. వాళ్ళ కోరికల పైన ఏదైనా హోమం చేసుకుంటా కూడా మమ్మల్ని సమర్థించుకుంటే, పీఠాలను సమర్థించుకుంటే వాళ్ళ కోసం కూడా ఇక్కడ హోమం అంతా చేస్తాము. అందరికి మంచి చేసేవాళ్ళని చెప్పేసి ఒక కార్యక్రమాలని కార్యక్రమం పెట్టి ఉన్నాము. అందరం బాగా ఉండవు. ఇదండి, అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు స్వామివారు రామానంద భారతి స్వామివారు ఈ దీక్ష తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మాటల ద్వారా మన HN9 TVతో పంచుకున్నారు. చూస్తూనే ఉండండి మన HN9 TV.